అదే ఎవరికి అర్థం కావట్లేదు. ప్రాక్టికల్గా ఆయనకి పొత్తు పెట్టుకోవాలని ఉంది, ఎందుకంటే ఒంటరిగా జగన్ని గెలవలేమనేది ఉంది. తనుగా గెలవలేడు జగన్ని, అలాగని తెలుగుదేశం గెలవలేదు జగన్ మీదన ఇండివిజువల్గా అయితే, కాబట్టి కలవాలని ఉంది. కానీ ఆ కలిసేటప్పుడు నేను అమ్ముడు పోలేదు అంటే, వీళ్ళు అంటారు కదా అమ్ముడు పోయారనేది, ఇంకోటి వాళ్ళకి కమిట్ అయిపోయాడు అంటారు కదా, అందుకని నేను ఎవరికి లొంగను, ఎవరికి వంగేవాడిని కాదు, కానీ జగన్ దించడం కోసం నేను పొత్తు పెట్టుకుని ఉంటున్నాను అని భవిష్యత్తులో చెప్పడం కోసం మాట్లాడినట్టు ఉంది ఆ పదం. అంటే నేను ఎవరికి లొంగేవాడిని కాదు అని చెప్తూ జగన్ గద్దె దించడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటే అర్థం ఏంటి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని తెలుగుదేశానికి పడేది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాకపోతే అనుకూల ఓటు పడుద్దా? బీజేపీకి పడితే ప్రభుత్వం అనుకూలమా వ్యతిరేకం పడుద్దా? లేకపోతే కమ్యూనిస్టులకు పడేది ప్రభుత్వం అనుకూలం వ్యతిరేకమా? ఎవరికైనా ప్రభుత్వ వ్యతిరేకమే కదా పడేది. వాళ్ళందరినీ పోలరైజ్ చేయాలంటే ఏంటి అర్థం? అంటే తను దాంట్లో ఈ పాయింట్ కావాలన్నట్టు, అంటే పొత్తు పెట్టుకోబోతున్నాను, ఇంకో పక్కన వాళ్ళకి కమిట్ కాలేదు నేను అని చెప్పేటువంటి ప్రయత్నం. అంటే అమ్ముడు పోయే కర్మ నాకు లేదు ఆయన మాట్లాడినాడు. బీజేపీకో టీడీపీకో అమ్ముడు పోయే కర్మ నాకు లేదు. ఇప్పుడు అదే జనం ఆ మాట అంటారు కదా, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అమ్ముడు పోయావు నువ్వు ఇంతకీ అంతకీ అనేటువంటి ప్యాకేజ్ ఇస్తారు అంటున్నారు కదా, కాదు అని చెప్పడంలో ఉద్దేశం అన్నాడు. అంటే రేపు పొద్దున పొత్తు పెట్టుకున్నా నేను అమ్ముడు పోయి కాదు, ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం ఈ పని చేస్తున్నాను, పొత్తు పెట్టుకున్నాను, ఈ ప్రభుత్వం